దక్షిణ పుండరీకారి సముద్రస్థ గృహాయమే శ్రీ మహాగణాధిపతి నమః నానావిధ పరిమళ పత్రం శివరాం సమర్పయ్యామే. సార్ కొద్ది కొద్దిగా అక్షంతో పూజ చేస్తుండండి. ఓం సుమకాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం కటికండకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విగ్రహ నమః, ఓం శ్రీ మహాగణాధిపతి నమః నానా అక్షంతో నిన్న అక్కడ వేసేసాయి. ఇక్కడికి వచ్చి ఓం జ్యేష్ఠరాజం బ్రహ్మాధిపతే నమః హరి ఓం. సత్యమాధిపత్యం సార్ అందరూ ఆరుతీసుకోండి. సార్ అక్షంతలు పట్టుకోండి. మానుకు దారి చాదారి దాని పడి క్షంతే పడి సార్ వైలే పురుషేంద్రియాయుష్యమేంద్రియే ప్రతిష్టతి. నా పేరు లక్ష్మణాచారి. ఈ జనని క్రియేషన్ ప్రొడ్యూసర్ని ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను సార్. ఎందుకంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి తర్వాత హైదరాబాద్ వచ్చి ఏదో రియల్ ఎస్టేట్ బిజినెస్లు అలా అలా చేసుకుంటూ జీవనోపాధి గడుపుతూ అలా ఉన్న నాకు దేవుడి దయ వల్ల సినిమా తీయాలి, సినిమాలు చూడాలి, సినిమాలు తీయాలి అనే ఆలోచన ఫస్ట్ నుంచి ఉండేది. చిరంజీవి గారిని చూసినప్పుడు, పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు నాలో ఇన్ఫెక్షన్ పెరిగేది. ఎప్పటికైనా వాళ్ళని ఒకసారి కలవాలి, వాళ్ళతో మాట్లాడాలి అనే ఫీలింగ్తో నేను ముందుకెళ్ళేవాడిని. అలాగని ఈరోజు ప్రొడ్యూసర్ స్థాయికి మరి నేను కూడా సినిమా తీసే స్టేజీకి వచ్చానంటే అంతా దేవుడు నా యందు ఉంచిన ఇదేనని మనవి చేసుకుంటున్నాను. అయితే ఈ కథ మా డైరెక్టర్ గారు వచ్చి నాకు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు చూసిన సినిమాలు వేరు, ఈ కథ వేరులాగా డిఫరెంట్గా అనిపించింది నాకు. అందుకని డైరెక్టర్ గారికి నేను మాట ఇచ్చాను, ఖచ్చితంగా ఈ కథ మనం చేద్దాం, ఈ కథ మనకి హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి 100% అనే విధంలో కథ నాకు చాలా బాగా నచ్చింది సార్. అదేవిధంగా హీరో గారి దగ్గరికి వెళ్ళాము, హీరో గారిని కూడా చూశాను. ఒక ఫేరు, ఒక డైనమిక్, ఒక హీరోలాగా అనిపించారు నాకు. బాగా నచ్చారు బాబు కూడా. అందుకు కాబట్టి నేను హీరోని కూడా ఓకే చేసుకొని కథను ఓకే చేసుకొని ముందుకు రావటం జరిగింది. ఈ సినిమాని మీ అందరి సహసహకారాలు ఉంటే సూపర్ సూపర్ హిట్లాగా చేయాలని నా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సార్. మీ అందరి కోఆపరేషన్ నాకు కంపల్సరీ కావాలి. నేను కూడా ఒకనొకప్పుడు స్టార్ 9 ఛానల్లో చేశాను. నేను కూడా మీలో ఒక చిన్ననాటి మీడియా మిత్రుల్లో నేను కూడా ఒక భాగస్తుండని చెప్పు. నేను ఈ మూవీలో హీరోగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ముందుగా నేను ధన్యవాదాలు చెప్పాల్సింది మన మీడియా మిత్రులందరికీ. పిలవంగానే వచ్చి ఇంత కవరేజ్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన చారి గారికి ఎప్పుడూ మర్చిపోలేను. అలానే రాము నా దగ్గరకు వచ్చి చాలా అద్భుతమైన కథ చెప్పాడు. చాలా అద్భుతంగా ఉంది కథ, చాలా బాగా వచ్చింది. డైలాగ్స్ కూడా అన్నీతో కలిపి షూటింగ్ ఇంకా 10-15 డేస్లో వెళ్తున్నామండి. మీ సహకారం ఎప్పుడు ఇలానే కొనసాగాలనుకుంటూ
సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సాయిదేవరామన్, మీడియా మిత్రులకి ఇక్కడ ఓపెనింగ్ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను సినిమా ట్రయల్స్లో ఉన్నప్పుడు చారి సార్ గురించి నాకు తెలిసింది, సినిమా చేయాలనే ఆలోచనతో ఉన్నారని చెప్పేసి తెలిసింది. వెంటనే సార్ని అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయిన తర్వాత, సార్ నా దగ్గర ఇలా లైన్ ఉంది, ఒకసారి వినండి సార్ అన్నాను. బాబు నేను కొద్దిగా బిజీ ఉన్నాను, తర్వాత కలవండి అన్నారు. నెక్స్ట్ ఈవినింగే పిలిపించారు సారే ఇంట్రెస్ట్తో. వెళ్ళి కథ చెప్పాను. సింగిల్ సిట్టింగ్లోనే బాబు లైన్ నాకు బాగా నచ్చింది. నేను హీరో దగ్గరికి పంపిస్తాను, ఒకసారి హీరోకి కూడా చెప్పండి అని అనడంతో నేను హీరో ఇంటికి వెళ్ళాను. సార్ అనురాగ్ గారు, అనురాగ్ సార్ కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు. వెళ్ళి కథ చెప్పాను. కథ చెప్పిన వెంటనే, రాము నేను చాలా కథలు విన్నాను, ఇదేదో చాలా కొత్తగా ఉంది, ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము, నాకు బాగా నచ్చింది, డెఫినెట్గా మనం కలిసి చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. వన్ సెకండ్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. జనని క్రియేషన్స్లో ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అవుతున్నాను నేను డెబ్యూ డైరెక్టర్ని. చారి సార్ ఇంత పెద్ద అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే నాకు సపోర్ట్ ఉంటాను రాము, నువ్వేం భయపడొద్దు అని చెప్పేసి అనురాగ్ సార్ కూడా కొద్దిగా నాకు సపోర్ట్ ఇవ్వడం వలన ఈరోజు ఇంత గ్రాండ్గా ఓపెనింగ్ జరగడం జరిగింది. నేను తెలియక ఏదైనా మిస్టేక్ మాట్లాడింటే మీడియా మిత్రులు నన్ను క్షమిస్తారని నేను భావిస్తున్నాను. హీరోయిన్ కూడా చాలా కోఆపరేషన్ చేసింది నాకు. అంటే ఈ కథ చెప్పిన వెంటనే నాకు బాగుంది, కథ నాకు బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం ఇక్కడ పరిచయం అవుతున్నాను, మంచి కథతో నేను పరిచయం అవుతున్నాను. మీ టీంతో నేను చేయడం హ్యాపీగా ఉందని చెప్పి చెప్పడం కూడా జరిగింది. థ్యాంక్ యూ మ్యామ్. ఇక్కడ వచ్చిన ఇంకోసారి చెప్తున్నాను, మీడియా మిత్రులు ఎప్పుడు నా సినిమాకి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. I'll speak in English. I'm very excited to do this project. The script is very nice. Janani Creations, first movie. Producer is really good, and the script that I've heard is very good and exciting. That's why I'm doing the movie. Thank you for coming here. That's all. Thank you. సొంత బిడ్డలాగా ఇప్పటి వరకు నన్ను నిలబెట్టినటువంటి మీడియా ప్రతినిధులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఫస్ట్ టైం లక్ష్మణాచార్య గారు సినిమా చేస్తుండే, ఫస్ట్ టైం తను హీరోగా ఫస్ట్ సినిమా, డైరెక్టర్ గారు కూడా చాలా అంటే కథ విని ఫస్ట్ ఒకసారి నాకు చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. ఈ క్షణం అనేటువంటి మూవీని మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తొందరగా షూటింగ్ చేసి తొందరగా ప్రజల్లోకి ఈ క్షణం అనే మూవీని మీరు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, హీరో గారికి, ఆల్ టీమ్కు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సదా. మీ ప్రేమకు బానిస సంపూర్ణేశ్ బాబు.